వాటర్ యావరేజ్ ఇన్ ద అడల్ట్ హ్యూమన్ బాడీ. ఓకే, సో యాజ్ యూ నో దాట్ హ్యూమన్ బాడీ మోస్ట్లీ కంపోజ్డ్ విత్ ద వాటర్ ఓన్లీ. ఇఫ్ యూ హ్యావ్ టు చెక్ విత్ ద వాటర్, ఇన్ఫాంట్ ఆఫ్టర్ స్టార్ట్, నో డిస్టర్బెన్స్ సార్, ఎవరు డిస్టర్బ్ చేయదు. ఇఫ్ యూ హ్యావ్ టు చెక్ విత్ ద ఇన్ఫాంట్, సో ఇన్ ద ఇన్ఫాంట్ దెర్ ఈస్ ఏ 80% ఆఫ్ వాటర్ కెన్ బి కంపోజిట్ ద బాడీ. అడల్ట్ విత్ ద 60% కంపోజిషన్, దెర్ ఈస్ నో 40% కంపోజిషన్. మోస్ట్లీ దిస్ 40% కంపోజిషన్ వీ కెన్ సీ ఇన్ ఓల్డ్ ఏజ్ అండ్ ఎంబ్రియో ఈజ్ హ్యావింగ్ రైట్ 90% వాటర్ 90% వాటర్. సో ఫండమెంటల్స్ తెలుసుకునేటప్పుడు చాలా బేస్ ఫండమెంటల్స్ గురించి డిస్కషన్ చేస్తే మోస్ట్ కామన్ గా మనం గమనించేది ఏంటంటే హ్యూమన్ బాడీలో వాటర్ కంపోజిషన్ ఏజ్ గ్రూప్ లిమిట్ లో ఎంత ఉంటుంది, వాట్ ఎగ్జాక్ట్లీ ద అఫ్ అండ్ ఆఫ్ ఇన్ క్వశ్చన్. హ్యూమన్ బాడీ కంపోజిషన్, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ బేస్ హ్యూమన్ బాడీ కంపోజిషన్స్ వాట్ ఆర్ దోస్ అనుకున్నప్పుడు ఇన్ఫాంట్ లో రైట్ ఇన్ఫాంట్ బాడీ మొత్తంలో వాటర్ పర్సంటేజ్ ఎంత అంటే ఎంత 80% అండ్ అడల్ట్లో మోస్ట్ కామన్ వాటర్ పర్సంటేజ్ ఎంత అంటే 60% అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి వాళ్ళ బాడీలో వాటర్ ఎంత పర్సంటేజ్ ఉంటుందంటే 40%. ఎంబ్రియోనిక్ లైఫ్ అంటే 8 వారాలతో ఉన్న ఒక పిండంలో వాటర్ ఎంత ఉంటుంది. ఇఫ్ యూ హావ్ టు చెక్ విత్ ద 8 వీక్ ఆఫ్ జెస్టేషనల్ లైఫ్లో వాటర్ ఎంత ఉంటుంది టోటల్ ప్రోడక్ట్లో 90%. సో దిస్ ఈస్ అబౌట్ ద వాటర్ పర్సంటేజ్ విచ్ వీ హ్యావ్ టు సీ ఏదైనా అడగొచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఇక్కడ అడల్ట్ అని స్పెసిఫిక్గా అడిగాడు కాబట్టి ఆన్సర్ ఇస్ ద 60. సో మిగతా అన్నీ కూడా 4 కూడా ఇంపార్టెంట్ ఆప్షన్సే, 4 కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చెక్ విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. దట్ క్వశ్చన్ ఈస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాల్యూస్ ఇండికేట్స్ మెటబాలిక్ ఆల్కలోసిస్. సి, సో యాజ్ యు నో దట్ మీకు కొన్ని స్టాండర్డ్స్ తెలుసు, ఆ స్టాండర్డ్స్ని మళ్ళీ ఒకసారి నేను రైట్ రికాల్ చేస్తున్నాను. ఒక ఏబీజీ అనాలసిస్ రైట్ ఏబీజీ అనలైజర్ టెస్ట్ చేస్తే ఏబీజీ అనలైజర్ టెస్ట్ దేనికోసం చేస్తారు అంటే బ్లడ్లో ఉండే డిఫరెంట్ గ్యాసెస్ అండ్ 1 ఎలక్ట్రోలైట్ కోసం చేసే టెస్ట్. బ్లడ్ గ్యాస్ కాన్సన్ట్రేషన్. సో బ్లడ్ గ్యాస్ కాన్సన్ట్రేషన్ కోసం చేసే టెస్ట్ పేరేంటి? ఏబీసీ అనలైజ్. సో దీంట్లో ఒక ఎలక్ట్రోలైట్ని కూడా మనం క్లియర్గా కాన్సన్ట్రేట్ చేయొచ్చు, దాని పేరేంటి? బైకార్బోనేట్. పొటాషియం దీంట్లో తెలియదండి, బైకార్బోనేట్ లెవెల్ని ఎస్టిమేట్ చేయొచ్చు. ఏబీజీ అనాలసిస్లో పిహెచ్ నేను నార్మల్ రాస్తున్నాను. ఇప్పుడు రాసేదంతా నార్మల్ వాల్యూస్ గురించి. నార్మల్ గురించి మాట్లాడితే మనము పిహెచ్ ఏమో 7.35 నుంచి 7.45 ఉంటుంది పిహెచ్. దేని పిహెచ్ ఇది గుర్తుపెట్టుకోండమ్మా, బ్లడ్లోనే న్యూట్రల్గా ఉంటుంది యాసిడ్ అండ్ బేస్, ఇంకెక్కడా న్యూట్రల్గా ఉండదు. వేరే చోట్ల అన్నిట్లలో కూడా యాసిడ్ మారుతుంది ఒక దగ్గర, బేస్ మారుతుంది ఇంకో దగ్గర. కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పార్షియల్గా మనము ఒక ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ బ్లడ్లో కనుక గమనిస్తే ఎంత 35 నుంచి 45 mm ఆఫ్ హెచ్జీ ప్రెషర్ ఉంటుంది.
కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ లో ఎంత ప్రెషర్ తో ఉంటుందంటే 35 to 45. ఇది ప్రెషర్. ప్రెషర్ వేరు, పర్సంటేజ్ వేరు. మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. ఆక్సిజన్ ఎంత కాన్సన్ట్రేషన్ తో ఉంటుంది? రైట్. సో 80 to 100 mm ఆఫ్ హెచ్జి కాన్సన్ట్రేషన్ తో ఉంటుంది బ్లడ్ లో. దాని యొక్క ప్రెషర్ 100 దాని మాక్సిమం ప్రెషర్. ఎలక్ట్రోలైట్ లో HCO3 అంటే బైకార్బోనేట్ లెవెల్స్ కనుక బ్లడ్ లో కాన్సన్ట్రేట్ చేస్తే ఎంత ఉంటుంది అంటే ఎంత 22 to 27 milliequivalent. రైట్. 27 milliequivalent పర్ డెసిలీటర్ లో ఉంటుంది. ఇది మళ్ళొకసారి మీకు నేను గుర్తు తెచ్చే బ్లడ్ లో ఉండే సమ్ ఆఫ్ గ్యాసెస్ ఎలక్ట్రోలైట్స్ యొక్క నార్మల్ వాల్యూస్. వీటి మీద క్వశ్చన్స్ హౌ దే షుడ్ ఆస్క్ అంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోడల్ ఆఫ్ ది క్వశ్చన్ దే షుడ్ ఆస్క్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాల్వ్స్ ఇండికేట్స్ మెటబోలిక్ ఆల్కలోసిస్? సో ఏబీజీ అనాలసిస్ లో మెటబోలిక్ ఆల్కలోసిస్, మెటబోలిక్ ఎసిడోసిస్, రెస్పిరేటరీ ఆల్కలోసిస్, రెస్పిరేటరీ ఎసిడోసిస్, ఈ విధంగా మనము బ్లడ్ లో ఉండే గ్యాసెస్ ఎలక్ట్రోలైట్స్ ని బేస్ చేసుకుని క్లాసిఫికేషన్ చెయ్యొచ్చు. దట్ వాట్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. సో ఇప్పుడు ఇది మెటబోలిక్ ఆల్కలోసిసా లేదా ఏది ఇచ్చిన వాట్లలో ఏంటి అనేది చెక్ చేద్దాం. గెస్. పిహెచ్ 7.34 ఉంది. రైట్. అంటే ఇది యాసిడ్ ఆల్కలైనా? వెరీ గుడ్. ఇదేంటంటే యాసిడ్. 3.5 ఉంటే న్యూట్రల్, 3.4 ఉంటే యాసిడ్. అంటే 7.35 కంటే తక్కువ ఉన్నదంతా యాసిడ్, 7.45 కంటే ఎక్కువ ఉన్నదంతా ఆల్కలైస్. సో PaCO2 50 ఇచ్చాడు. రైట్. PaCO2 50 ఇచ్చాడు. రైట్. అంటే ఇది 35 to 45, ఇక్కడ 50 ఇచ్చాడు కాబట్టి రైట్. ఆల్కలైన్ ఎక్కడదమ్మా? రెస్పిరేటరీ. PaCO2 రెస్పిరేటరీని సూచిస్తుంది. HCO3 32 ఇచ్చాడు, ఇక్కడనేమో 27 ఉంది. అంటే ఇది కూడా ఇంక్రీజ్ లోనే ఉంది. అంటే ఇది కూడా మెటబాలిక్ అనొచ్చు. ఏంటి మెటబాలిక్? PaCO2 70 ఉంది, ఆక్సిజన్ ప్రెషర్ కూడా తక్కువగా ఉంది. అసలు ఇలాంటి చేంజెస్ రావు, ఎందుకంటే కంపెన్సేటరీ చేంజెస్ వస్తాయి. రెస్పిరేటరీ తగ్గినప్పుడు మెటబాలిక్ చేంజెస్ వస్తాయి, మెటబాలిక్లో చేంజెస్ వస్తే రెస్పిరేటరీలో చేంజెస్ వస్తాయి. సో ఈ ఆప్షనల్ లెక్క ప్రకారం ఇది రాంగ్. అది రెస్పిరేటరీ కాదు, మెటబాలిక్ కాదు. పిహెచ్ 7.46 అంటే ఇది మెటబాలిక్ ఎసిడోసిసా, సారీ ఆల్కలోసిసా ఎసిడోసిసా? ఆల్కలోసిస్. ఇది చూడడానికి ఆల్కలోసిస్ లా కనిపిస్తుంది, ఎందుకంటే 4.6 ఉంది కాబట్టి. ఇది 30 ఉంది, అంటే ఇది కూడా రెస్పిరేటరీలోనే కనిపిస్తుంది. నార్మల్గా లేదు కదా, కాబట్టి ఇది రెస్పిరేటరీలోనే కనిపిస్తుంది. రైట్. ఇది 26 ఉంది కాబట్టి ఇది గుడ్. రైట్. ఇది గుడ్, నార్మల్, దాంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. ఇది 80 ఉంది కాబట్టి ఇది కూడా నార్మలే. కానీ ఇక్కడ ఏం తగ్గింది? రైట్. ఇప్పుడు దీన్ని నేను రెస్పిరేటరీ ఆల్కలోసిస్ అనొచ్చా లేదా? అంటే రెస్పిరేటరీ ఆల్కలోసిస్ ని కూడా నువ్వు కనిపెట్టావు. నేను డైరెక్ట్గా ఆన్సర్కి వెళ్ళిపోవచ్చమ్మా, బట్ కనిపెట్టుడు ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏది దేని కిందికి వస్తుంది? పిహెచ్ 7.38 ఉంది, అంటే నార్మల్ ఉందా లేదా? 45 ఉంది, ఇది నార్మల్ ఉందా లేదా? 22 ఉంది, నార్మల్ ఉందా లేదా? బట్ ఆక్సిజన్ మాత్రం. రైట్. సో అది పెద్ద కన్సిడరేషనే కాదు. అంటే ఈ స్టేట్మెంట్ కూడా ఇక్కడ చూడండి, పిహెచ్ 7.47 ఉంది, PaCO2 40 ఉంది, నార్మల్. PaCO2 40 ఉంది, HCO3 36 ఉంది,
రైట్. హెచ్సిఓ త్రీ 36 ఉంది. ఏమైంది ఇది? మెటాబోలిక్. రైట్, క్వశ్చన్ ఏంటి? ఆన్సర్ ఎక్కడుంది? క్లియరా? సో నెక్స్ట్ టైం కూడా ఇలాగనే ఎక్సర్సైజ్ చేయాలండి అందరూ. రైట్, మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇదే పద్ధతిలో ఎక్సర్సైజ్ చేయాలి. సో ఏదైనా మెటబోలిక్ ఎసిడోసిస్ ఆల్కలోసిస్ వచ్చినప్పుడు ఎగ్జామ్లో తక్కువ ఆన్సర్ పెట్టేద్దురు కానీ, బట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం అన్ని ఆప్షన్స్ని చెక్ చేసే ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే 4 వేరియేషనల్ వాల్యూస్ అడిగినప్పుడు 4 వాల్యూస్ని కూడా చెక్ చేయాలి. రైట్, ఆ తర్వాతనే కన్ఫర్మేషన్ చేయాలి. ఏ 2 వాల్యూస్లో మ్యాచ్ అవ్వగానే ఆన్సర్ పెట్టినామంటే మిగతా 2 వాల్యూస్లలో కూడా చేంజెస్ ఉండే అవకాశం ఉంది. 2 వాల్యూస్ దొరకంగానే ఆన్సర్ పెట్టుద్ది ఎప్పుడైనా 4 వాల్యూస్ ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు. బ్లడ్ షుడ్ బి స్టోర్డ్ ఎట్ విచ్ టెంపరేచర్ అని అడిగాడండి. సో మీకు నేను బ్లడ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. బ్లడ్ టైప్, స్టోరేజ్ టెంపర్, ఇన్ఫ్యూజన్ టైమ్, ఆ తర్వాత యూనిట్ వాల్యూ, యూనిట్ వాల్యూమ్. సో బ్లడ్ ఈజ్ ఏ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ. బ్లడ్ ఈజ్ కంపోజ్డ్ విత్ 3 టైప్స్ ఆఫ్ ది సెల్స్, ఆర్బీసీ సెల్, డబ్ల్యూబీసీ సెల్, ప్లేట్లెట్ సెల్. ఆర్బీసీ సెల్ డెవలప్డ్ వితిన్ 1 వీక్, లైఫ్ స్పాన్ ఈజ్ 120 డేస్. అగైన్ ఇట్ స్టార్ట్ టు డెవలప్ ఇన్ ద బోన్ మారో. ప్లేట్లెట్ రైట్ క్విక్లీ డెవలప్డ్, బట్ లైఫ్ స్పాన్ ఈజ్ ఓన్లీ 1 వీక్. వితిన్ 1 వీక్ ద థ్రాంబోసైట్స్ అగైన్ టు రీప్లేస్. బట్ డబ్ల్యూబీసీస్ విచ్ ఆర్ ద రీప్రొడక్టివ్ సెల్స్, దట్ రీప్రొడక్టివ్ మీన్స్ దే కెన్ బి రైట్ ప్రొడ్యూస్. న్యూక్లియస్ ఈస్ ప్రెసెంట్, దే కెన్ బి రీప్రొడ్యూస్. రైట్, న్యూక్లియస్ ఈస్ ప్రెసెంట్. ఆర్బీసీ ప్లేట్లెట్లో న్యూక్లియస్ ఉండదు కాబట్టి అవి తొందరగా చనిపోతాయి, కొత్తవి వస్తాయి. బట్ డబ్ల్యూబీసీలో మాత్రం డివిజనింగ్ అనేది జరుగుతుంది. మొత్తం 3 క్యారెక్టర్తో ఉన్న 3 రకాల సెల్స్ ఉంటాయి ఒక బ్లడ్లో. ఇస్ ఇట్ వెరీ క్లియర్? సో ఒక బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరిగేటప్పుడు 3 రకాల బ్లడ్లను ట్రాన్స్ఫ్యూజ్ చేస్తే దాన్ని హోల్ బ్లడ్ అంటారు. దాంట్లో నుంచి ఏదో ఒక స్పెసిఫిక్ సెల్ కనుక తీసేసుకున్నట్టయితే వాటి పేరుతో తీస్తారు. ఆర్బీసీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఉంటుంది, డబ్ల్యూబీసీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఉంటుంది, ప్లేట్లెట్ కూడా ట్రాన్స్ఫ్యూజనే ఉంటుంది. ఇది కాకుండా బ్లడ్ సెల్స్ కాకుండా ఓన్లీ ప్లాస్మానే ట్రాన్స్ఫ్యూజ్ చేస్తారు. దాన్ని ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా, FFP అని పిలుస్తారు. ఇస్ ఇట్ వెరీ క్లియర్? రైట్. సో ఈ విధంగా డిస్కషన్ చేసేటప్పుడు బ్లడ్లో ఇన్ని రకాలుగా ఉంటాయి. రైట్, ఆ తర్వాత క్రిప్టోప్రొప్టియేట్ కూడా చేస్తారు. రైట్, దట్ కెన్ బి ద రేర్ కేసెస్, రేర్ కేసెస్. రైట్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ టు చెక్ బ్లడ్ టైప్లో నేను హోల్ బ్లడ్ అంటున్నా. ఏ బ్లడ్? హోల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేయాలి. హోల్ బ్లడ్ యాక్చువల్గా ఎంత టెంపరేచర్లో స్టోర్ అయి ఉంటుంది ఎగ్జామ్లో అడుగుతారు. హోల్ బ్లడ్ ఆర్బీసీ రెండింటి టెంపరేచర్ సేమ్ ఉంటుందండి. అది ఎంత అమ్మ అంటే 2 నుంచి 6 డిగ్రీ అమ్మ. దాని టెంపరేచర్ 2 నుంచి 6 డిగ్రీ టెంపరేచర్లో రైట్ స్టోర్ అయి ఉంటుంది దాని యొక్క స్టోరేజ్ టెంపరేచర్. మరి ఇన్ఫ్యూజన్ టైం ఎంత? రైట్, ఇన్ఫ్యూజన్ టైం ఎంత అంటే హోల్ బ్లడ్ని 2 అవర్స్ నుంచి 4 అవర్స్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే హోల్ బ్లడ్ని ఎట్టి పరిస్థితులలో వితిన్ 4 అవర్స్లో ఇన్ఫ్యూజ్ అయిపోవాలి హోల్ బ్లడ్. మళ్ళీ చెప్తున్నా, హోల్ బ్లడ్ ఎంత లోపల ఇన్ఫ్యూజ్ అయిపోవాలి? సో ఇట్ షుడ్ బి వితిన్ 4 అవర్స్ ఇట్ షుడ్ బి ఇన్ఫ్యూజ్. రైట్, దాని రేంజ్ 2 అవర్స్ ఈజ్ ఏ ప్రిఫరబుల్, బట్ మ్యాక్సిమం. సో దిస్ ఈస్ వాట్ ద రేంజ్, దిస్ ఈస్ వాట్ ద రేంజ్. సో
వాల్యూమ్ ఎలా ఉంటుంది, యూనిట్ వాల్యూమ్ అంటే వన్ యూనిట్ లో ఎంత ఎంఎల్ ఉంటుంది అనేది యూనిట్ వాల్యూమ్. వన్ యూనిట్ లో ఎంత ఎంఎల్ ఉంటుంది అమ్మా, ఎంత ఉంటుంది? రైట్, ఎంత ఉంటుంది అంటే దీని రేంజ్ మనం మాట్లాడుకున్నప్పుడు ఎంత ఉంటుంది అంటే ఒక 300 నుంచి రైట్ 350 ఎంఎల్ ఉంటుంది. రేంజ్ ఒక 300 నుంచి 350 ఎంఎల్ ఉంటుంది. హోల్ బ్లడ్ అంటే ద బ్లడ్ విచ్ ఆర్ కంటైనింగ్ ఆల్ ద ప్లేట్లెట్స్ అండ్ ప్లాస్మా, సారీ ఆల్ ద సెల్స్ అండ్ ప్లాస్మా. సెల్లు ప్లాస్మా మొత్తం ఉన్న బ్లడ్ ని హోల్ బ్లడ్ అంటాం. వీఆర్ నాట్ సెగ్రిఫైయింగ్ ద సెల్స్, వీఆర్ నాట్ సెగ్రిఫైయింగ్ ద ప్లాస్మా. దట్ వీ కాల్డ్ యాజ్ ఆల్ ద ప్రాపర్టీ బ్లడ్ కాల్డ్ యాజ్ ఏ హోల్ బ్లడ్. సో ఆర్బీసీ బ్లడ్ నెక్స్ట్ విచ్ బ్లడ్? సో ఆర్బీసీ అనేది సపరేట్ గా ఆర్బీసీని సెగ్రిగేట్ చేస్తున్నావు. వాట్ యూ సెగ్రిగేటెడ్ ఆర్బీసీ సెల్. వెన్ ఏ పర్సన్ ఈజ్ ఓన్లీ నీడ్ ఆఫ్ యూ ఆర్బీసీ, దెన్ వి ప్లాన్ ఫర్ ద ఆర్బీసీ ఇన్ఫ్యూజన్. ఆర్బీసీ ఇన్ఫ్యూజన్. సో ఇఫ్ యూ హ్యావ్ టు చెక్ విత్ ద ఆర్బీసీ ఇన్ఫ్యూజన్ కనుక చెక్ చేస్తే మనము, ఈ ఆర్బీసీ ఇన్ఫ్యూజన్ కి టెంపరేచర్ కూడా సేమ్ అండి, సేమ్ ఉంటుంది. ఇన్ఫ్యూజన్ టైం కూడా సేమ్, వెరీ ఇంపార్టెంట్. టెంపరేచర్ సేమ్, ఇన్ఫ్యూజన్ టైం కూడా సేమ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రైట్. బట్ ఆర్బీసీకి చేంజ్ అవుతుంది ఏందమ్మా అంటే వాల్యూ చేంజ్ అవుతుంది. వన్ యూనిట్ ఆఫ్ ఆర్బీసీ ప్యాక్ ఉంటుంది కదా, ఒక ప్యాక్ ని ఒక యూనిట్ అంటారండి, సింపుల్ లాజిక్. మన ఫ్లూయిడ్ వన్ యూనిట్ ఈజ్ ఈక్వల్ ఎంత, 500 ml. అలాగే ఆర్బీసీ యూనిట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. వన్ ప్యాక్, ఇప్పుడు హోల్ బ్లడ్ ప్యాక్ ఎంత ఉంటుందని చెప్తున్నా నేను, 300 ml ఉంటుంది మాక్సిమం అనుకుంటే, 350 ml. అంటే దీంట్లో ఒకవేళ సిట్రేట్ పాస్పేట్ రైట్ కనుక యాడ్ చేస్తే, రైట్ సిట్రేట్ పాస్పేట్ యాడ్ చేస్తారు, సిట్రేట్ పాస్పేట్ యాడ్ చేస్తారండి. సిట్రేట్ పాస్పేట్ కనుక యాడ్ చేస్తే ఇంకో 50 ml, 300 నుంచి 350 ml ఉంటుంది. ఆర్బీసీ అయితే 2 నుంచి 6 degree టెంపరేచర్, 2 to 4 hours. ఇది ఎంత ఉంటుంది అంటే 250 ml మాత్రమే ఉంటుంది. ఎంత ఉంటుంది? 250 ml మాత్రమే ఉంటుంది ప్యాక్, 250 ml మాత్రమే ఉంటుంది. ఏంటది ఆర్బీసీ? 250 ml మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జామ్ లో బాగా అడిగేది రైట్ FFP. ఎగ్జామ్ లో బాగా అడిగేది ఎక్కువ గుర్తుపెట్టుకోండి. ఇక ప్లేట్లెట్ నేను పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు రైట్ దాని టెంపరేచర్ని. బట్ ఇక్కడ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్, ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్ FFP. FFP అనేది ఏంటి సార్ ఫుల్ ఫామ్? ఫ్రెష్ రైట్ ఫ్రోజెన్, ఇది గుర్తుపెట్టుకోండి. ఫ్రెష్ ఫ్రోజెన్ ప్లాస్మా. మరి ఎంత టెంపరేచర్ చేయాలి? ఫ్రెష్ ఫ్రోజెన్ ప్లాస్మా రైట్. ఫ్రెష్ ఫ్రోజెన్ ప్లాస్మాలో మనం టెంపరేచర్ అనుకున్నప్పుడు ఎంత టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తామంటే రైట్ 20 degrees. ఎంత డిగ్రీ? 20 degree రైట్. ఇది మాక్సిమం అనుకున్నప్పుడు 40 degree రైట్. అయితే ఇక్కడ ఫ్రోజెన్ లో ఉంటుంది, రిఫ్రీజర్ కాదు అమ్మా. ఫ్రోజెన్ వేరు, రిఫ్రీజర్ వేరు. రిఫ్రీజర్ ఇందాక నేను చెప్పినవి, రిఫ్రీజర్ చాలా తగ్గినాయి టెంపరేచర్. ఇప్పుడు రిఫ్రీజర్ కాదు ఫ్రోజెన్. ఇస్ ఇట్ వెరీ క్లియర్ కదా? అంటే రెండు వేరు వేరా, సేమా? దట్ ఈస్ టూ క్యారెక్టర్స్, రిఫ్రీజర్ ఫ్రోజెన్. సో ఇక్కడ 20 నేను అంటున్నాను, అనుకుంటే 40 వరకు రైట్. అయితే ఇది కూల్, ఎక్కువగా ఇది ఈ రేంజ్ లో మనం రిఫ్రీజ్ చేస్తున్నాం, ఫ్రోజెన్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో మనము ఎంత సేపు లో చేయాలి అనేది ఎగ్జామ్ లో వెరీ ఇంపార్టెంట్ బిట్ అమ్మా. సో దీని రేంజ్ వితిన్ 30 minutes ఇస్ ద రేంజ్. అయితే దీనికి రేంజ్ రాసేటప్పుడు 15 to 30 minutes. బట్ క్వశ్చన్ అనేది ఇట్లిస్తే బాగానే ఉండు, ఇట్లిస్తే బాగానే ఉంటుంది క్వశ్చన్. బట్ క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తాడంటే FFP రైట్ కంప్లీట్ వితిన్ అంటాడు. వితిన్ ఎంతసేపులా? దట్ ఈస్ వాట్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ వాట్ ద వెరీ మచ్. అరే వాల్యూమ్ ఎంత ఉంటుంది వన్ యూనిట్ కి? వన్ యూనిట్ వాల్యూమ్ చెక్ చేస్తే ఇక్కడ మనము ఎక్కువ ఉండదండి, 50 to 100 ml యూనిట్ వాల్యూమ్. ఇది యూనిట్ వాల్యూమ్. ఇప్పుడు నేను చెప్పింది మనకు అర్థమైందా? సో ఇక్కడ దిస్ ఈజ్ వాట్ ద డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ది టెంపరేచర్ రైట్. ఇక్కడ WBC అనుకున్నప్పుడు
డబ్ల్యూబీసీలో కూడా సేమ్ టెంపరేచర్ యూజ్ చేస్తారు, సేమ్ టెంపరేచర్ సేమ్ క్యాలిక్యులేషన్స్ వస్తాయి. దేంట్లో డబ్ల్యూబీసీలో దిస్ ఇస్ అబౌట్ ద డబ్ల్యూబీసీ క్యాలిక్యులేషన్స్. ప్లేట్లెట్ విషయంలో కూడా గుర్తుపెట్టుకోండి, ఈ అన్నిటికీ కూడా క్రాస్ మ్యాచ్ అవసరం, బట్ ప్లేట్లెట్కి మాత్రం క్రాస్ మ్యాచ్ అవసరం లేదు. దీని మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. దేనికి క్రాస్ మ్యాచ్ అవసరం లేదు? ప్లేట్లెట్కి ఏం అవసరం లేదు? క్రాస్ మ్యాచ్ అనేది అవసరం లేదు. అదొక క్వశ్చన్ అడుగుతాడు. లేదు అనుకుంటే ఒక హోల్ బ్లేడర్, హోల్ బ్లేడర్ ఒక యూనిట్ మొత్తం ఎక్కిస్తే ఎంత హెచ్బి లెవెల్స్ చేంజెస్ వస్తాయి? 1 గ్రామ్, రైట్? గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నా నేను, వన్ యూనిట్ హోల్ బ్లేడ్ నేను అనేది, ఏ బ్లేడ్? హోల్ బ్లేడ్ గివ్స్ ఎంత అమ్మా? 1 గ్రామ్. 1 గ్రామ్ ఏంటి? హెచ్బి. 1 గ్రామ్ హెచ్బి. 1 యూనిట్ హోల్ బ్లేడ్ ఎంత ఇచ్చింది? 1 యూనిట్ అంటే 1 గ్రామ్. అది కూడా ఎమ్మటే అవుతుందా? ఎక్కువగానే చేంజెస్ వస్తుందా? ఆఫ్టర్ సిక్స్ అవర్స్. ఇది కూడా చాలాసార్లు అడిగారు. ప్లేట్లెట్కి క్రాస్ మ్యాచ్ అవసరం లేదండి, రైట్? ఎందుకంటే ప్లేట్లెట్స్ పైన, రైట్, ఈ కంపాటబిలిటీ ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు, యాంటీజెన్లు ఉండవు. దేనికి? ప్లేట్లెట్స్కి. ప్లేట్లెట్స్కి యాంటీజెన్ యాంటీబాడీస్ ఉండవు, కాబట్టి దానికి క్రాస్ మ్యాచ్ అవసరం లేదు, రైట్? ఆదిలక్ష్మి, దానికి క్రాస్ మ్యాచ్ అవసరం లేదు. క్రాస్ మ్యాచ్ ఎందుకు చేస్తామంటే యాంటీజెన్ యాంటీబాడీస్, యాంటీబాడీస్ ఏ సర్ఫేస్ పైన ఉంటాయో అవి యాంటీజెన్తో రియాక్ట్ అవుతాయి, కాబట్టి మనం క్రాస్ మ్యాచ్ చేస్తాం. క్రాస్ మ్యాచ్ పర్పస్సే అది. దట్ ఈ కోడ్ యాజ్ ఏ బ్లడ్ టైప్, బ్లడ్ గ్రూప్ అన్నా, బ్లడ్ టైప్ అన్నా, క్రాస్ మ్యాచ్ అన్నా ఒకటేనండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ పదాలతో కన్ఫ్యూజ్ చేస్తారు, రైట్? కంపాటబిలిటీ ఈజ్ కొంచెం డిఫరెంట్, రైట్? బ్లడ్ గ్రూప్కి కంపాటబిలిటీ ఈజ్ ద అడిషనల్ ఫ్యాక్టర్. అడిషనల్ ఫ్యాక్టర్ అంటే నెగిటివ్ పాజిటివ్ అంటారు కదా, అదేమో కంపాటబిలిటీ. ఓ గ్రూప్ ఏబి గ్రూప్, ఏ గ్రూప్ బి గ్రూప్, ఇదేమో గ్రూప్. మీకు బ్లడ్ గురించి చెప్పేటప్పుడు బ్లడ్ గ్రూపింగ్లు, యాక్చువల్గా గ్రూపింగ్లు ఏమో నాలుగు, కంపాటబిలిటీలేమో 2, నెగిటివ్ అండ్ పాజిటివ్ని ఏమంటామంటే బ్లడ్ గ్రూప్ కంపాటబిలిటీ అని పిలుస్తాం. అది బ్లడ్ గ్రూప్కి ఉండే కంపాటబిలిటీ, అది వేరు. బ్లడ్ గ్రూప్లేమో 4, యు నో దట్, క్లియర్ కదా? రైట్. సో మళ్ళీ ఏజెంట్లు ఎన్నిసారంటే బ్లడ్ గ్రూపింగ్కి ఏజెంట్లు 2, ఏ ఏజెంట్, బి ఏజెంట్. ఏజెంట్లేమో 2, బ్లడ్ గ్రూప్లేమో 4, కంపాటబిలిటీ ఏమో, రైట్? ఇది బ్లడ్ గ్రూప్కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్. ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ కూడా నేనేం చెప్తున్నా అంటే ఫండమెంటలే చెప్తున్నా. వాట్ ఐ సెడ్, ఫండమెంటల్. నేను ఎక్స్ప్లెయిన్ చేసేది మొత్తం కూడా ఫండమెంటలే. సో క్వశ్చన్ ఏం అడిగాడు, రైట్? బ్లడ్ షుడ్ బి స్టోర్డ్ ఎట్ విచ్ టెంపరేచర్? అది బ్లడ్ అన్నాడు, ఆర్బీసీ డబ్ల్యూబీసీ లాంటి ఏం అడగలేదు. దట్ ఈస్ వాట్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్, రైట్? సో ఇది అమ్మా ఆన్సర్ ఏంది ఇప్పుడు, క్లియరా విజయ? మళ్ళీ బ్లడ్ గ్రూపింగ్కి టైం క్లాస్ వచ్చినప్పుడు చెప్తాను. ప్రస్తుతానికైతే నేను కొంచెం డిఫరెంట్ టాపిక్ చూస్ చేశాను, రైట్? మళ్ళీ నేను క్రాస్ మ్యాచ్ చెప్పేటప్పుడు క్రాస్ మ్యాచ్ కూడా చెప్తాను. అంటే ఫండమెంటల్స్లో చాలా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి అది చేసుకో విత్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాడు, ఫర్ ద బ్లడ్ డొనేషన్ డోనార్ షుడ్ హ్యావ్ ద హీమోగ్లోబిన్ లెవెల్, రైట్? సో నార్మల్ హీమోగ్లోబిన్ లెవెల్సే ఉండాలండి, రైట్? నార్మల్ కంటే తక్కువ ఉండకూడదు అనేదే డోనార్, రైట్? డోనార్ చెక్లిస్ట్. సో డోనార్ చెక్లిస్ట్, ఇఫ్ యూ హ్యావ్ టు చెక్ విత్ ద డోనార్ చెక్లిస్ట్, హెచ్బి లెవెల్ చూద్దాం మనం. ఓన్లీ హెచ్బి పర్సంటేజ్. మేల్లో అయితే ఎంత ఉండాలి తల్లి అమ్మా? 13 నుంచి 16 గ్రామ్స్ అమ్మా. మా మేల్ కనుక్కున్నప్పుడు 13 to 16 గ్రామ్స్. అదే ఫీమేల్ కనుక్కున్నప్పుడు అమ్మా 12 to 14 గ్రామ్స్. దీంట్లో యావరేజ్ 15 గ్రామ్స్ అండి, యావరేజ్ 15 గ్రామ్స్. మినిమం 12 గ్రామ్స్, ఇది దీని రేంజ్. మా యావరేజ్ ఏమో 15 గ్రామ్స్ మినిమం. ఇదంతా ఎక్కడి నుంచి అంటే ఇక్కడ నుంచే తీసా నేను. క్లియర్ ఆఫ్ దిస్, రైట్?
సో మినిమం ఎన్ని గ్రామ్స్లు ఉండాలంటే మినిమం ఏమో 12 grams అండ్ యావరేజ్ అది నేను చెప్పేది యావరేజ్ ఏమో 15 grams ఇది నేను చెప్పాల్సింది. సో ఇప్పుడు డోనార్ షుడ్ బి ఎంత ఉండాలి అట్లీస్ట్ రైట్ ఎంత ఉండాలి 10 grams తక్కువనే కదా 11 grams కూడా తక్కువనే కదా మరి ఎంత ఉండాలి 12 grams అనేవి మినిమం ఉండాలి మినిమం 12 grams అనేది ఉండాలి. ఏ నియోనేట్ రిక్వైర్డ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అమ్మ క్వశ్చన్లు ఎక్కువగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ మీద ఇచ్చాము ఎందుకంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనే టాపిక్ ఫండమెంటల్లో కవర్ కాకపోతే ఆ టాపిక్ని ఇంపార్టెంట్గా కన్సిడర్ చేసి వాటి మీద క్వశ్చన్లు ఇస్తాం. సింపుల్ స్టైల్ అండి మన కోచింగ్ సెంటర్లో ఎక్స్ప్లెనేషన్ స్టైల్. ఏదైనా కంటెంట్ థియరీ పార్ట్లో మిస్ అయితే ఎంసీక్యూస్లో కవర్ చేస్తారు ఎంసీక్యూస్లో మిస్ అయింది బేస్లో థియరీలో చెప్పేటప్పుడు చెప్తాం. దిస్ ఈస్ వాట్ వెరీ ఫండమెంటల్ ఎక్స్ప్లెనేషన్ రైట్ టు అండర్స్టాండ్. ఈ రెండిట్లో కూడా ఇంకేమైనా కావాలనుకుంటే అడిషనల్గా మీరు ప్రిపేర్ అవ్వాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ మళ్ళీ రైట్. సో దీంట్లో ఎలాంటి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ థాట్స్ లేవు. దెర్ ఈస్ ఏ 3 levels ఆఫ్ ప్రిపరేషన్స్. 1 విచ్ యూ హ్యావ్ టు అన్లాకింగ్ ద థియరీ, 2nd విచ్ యూ హ్యావ్ టు అన్లాకింగ్ ద ఎంసీక్యూస్, 3rd విచ్ యూ హ్యావ్ టు అన్లాకింగ్ బై ప్రిపరేషన్ రైట్. ఈ 2 ఒక లెవెల్ అయితే మీ ఓన్ అన్లాకింగ్ అనేది నెక్స్ట్ లెవెల్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఏ నియోనేట్ రిక్వైర్ ద బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఆఫ్టర్ ద బర్త్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యానులేషన్ సైట్ ఈస్ మోస్ట్ ప్రిపరబుల్. ఏం అడిగాడు? క్యానులేషన్ సైట్ అడిగాడు. సో క్వశ్చన్ మొత్తంలో ఏం అడిగాడు అనే ఒక వర్డ్ని తీసుకొని ఆప్షన్ని చదవడం స్టార్ట్ చేయాలి. ఏం అడిగాడు అనే ఒక వర్డ్ని తీసుకోకుండా ఆప్షన్స్ని రీడ్ చేయొద్దు. ఇస్ ఇట్ వెరీ క్లియర్ రైట్? ఏం అడిగాడు అనే ఒక వర్డ్ తీసుకొని ఆప్షన్ని రీడ్ చేయాలి. దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టూల్. క్యానులేషన్ సైట్ రైట్. సో గ్రూప్ ఎవరికి ఇచ్చాడు అంటే రెండు విషయాలు గమనించాను నువ్వు. అది నియోనేట్ గ్రూప్, అది క్యానులేషన్ సైట్. ఇప్పుడు వెళ్ళిపోయిగా నెంబర్ ఏ స్కాల్ప్ వెయిన్ రైట్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్కాల్ప్ వెయిన్ లో ఇస్తారా రైట్. అసలు స్కాల్ప్ వెయిన్ అనేది రేర్, మాక్సిమం స్కాల్ప్ వెయిన్ కి ఇయరు. ఇంట్రా ఓసిఎస్ బోన్ లోకి ఇస్తారా? ఓసిఎస్ అంటే బోన్ కదా అమ్మా. విత్ ఇన్ బోన్ ఇస్తారా? అంబ్లికల్ కర్డ్ రైట్. సో ఇక్కడ చూడండి, నియోనేట్ కి ట్రాన్స్ఫ్యూజన్ అవసరం ఉంటే అంబ్లికల్ కార్డ్ లో ఇస్తారు. బట్ నియోనేట్ అంబ్లికల్ కార్డ్ ఎంత లెంత్ లో కట్ చేయాలి సార్? ఒకవేళ వాళ్ళకి ఇన్ఫ్యూజన్ ఇవ్వాలి అంటే నార్మల్ పిల్లలకు కట్ చేసి ఎంతనే కట్ చేయాలా లేదా తక్కువ ఎక్కువ కట్ చేయాలా? నార్మల్ పిల్లలకు కట్ చేసి ఎంతనే కట్ చేయాలా? ఇంతకీ నార్మల్ పిల్లలకి ఎంత డిస్టెన్స్ లో కట్ చేస్తారు? 2.5 సెంటీమీటర్ ఒక కత్తెర పెడతారు, 5 సెంటీమీటర్లో ఇంకో కత్తెర పెట్టి మధ్యలో కట్ చేస్తారు. అంటే ఒక 4 సెంటీమీటర్ దగ్గర కట్ చేస్తారు. ఎవరికి? అది నార్మల్ కట్. అతనికి గనక ఇన్ఫ్యూజన్ ఉంటే ఆ అంబ్లికల్ కార్డ్ మాక్సిమం ఒక 8 సెంటీమీటర్ల వరకు కట్ చేయాలి. ఎంత సెంటీమీటర్లు? నేను చెప్పింది ఏమన్నా అర్థమైందా రైట్? సో అది ఇన్ఫ్యూజ్ అవ్వాలి. కాబట్టి ఇన్ఫ్యూజ్ అవ్వాలి అమ్మ. ఎక్కువగా ఎంసీక్యూసే చెప్తామండి మ్యాక్సిమం ఇప్పటి నుంచి. థియరీ మెడికల్ అండ్ సర్జికల్ నర్సింగ్ అండ్ ఫండమెంటల్ ఆఫ్ నర్సింగ్ ఎందుకు చెప్పాము అంటే ఇవి థియరీలు చెప్పకపోతే క్వశ్చన్స్లలో మళ్ళీ థియరీ ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇవ్వాలి కాబట్టి చెప్పాము. మ్యాక్సిమం ఎంసీక్యూసే చెప్తామండి. దీని తర్వాత సబ్జెక్టులు కొత్త సబ్జెక్టులు స్టార్ట్ అయినప్పుడు థియరీ బ్రష్అప్ చేసి ఎంసీక్యూసే ఎక్కువ ప్రాక్టీస్ చేయిస్తాము. అండ్ ఏమ్స్కి ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి నార్సెట్ 6 వాళ్ళకి ఈరోజు మామూలు ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. వాట్ ఎగ్జాక్ట్లీ అనేది దాంట్లో మీకు ఫుల్ కంటెంట్ని అప్లోడ్ చేస్తాము, ప్రీవియస్ కంటెంట్ కూడా. దాన్ని మీరు ఫాలో అయితే సరిపోతుంది రైట్. సో అంబ్లికల్ కార్డ్ ఎంత సెంటీమీటర్లు? 8 సెంటీమీటర్. ఇస్ ఇట్ వెరీ క్లియర్ రైట్? సో ఇక్కడ సబ్ క్లావిక్యులర్ అనేది దేని క్యానులేషన్ సైట్? సబ్ క్లావిక్యులర్ అనేది దేని క్యానులేషన్ సైట్? ఎస్ రైట్. ఏ లైన్ అమ్మా? సెంట్రల్
లైన్ ఒకవేళ సెంట్రల్ లైన్ క్యానులేషన్ చేశాము అంటే, సెంట్రల్ లైన్ క్యానులేషన్ చేశామంటే సైట్ ఏందని అడుగుతాడు. సెంట్రల్ లైన్ కి క్యానులేషన్ సైట్ ఏంటి? సబ్ క్లావికులార్. సబ్ క్లావి రైట్, సబ్ క్లావికి. అర్థమైంది కదా? రైట్. దెన్ నెక్స్ట్ కనుక వెళ్తే, గ్రీన్ ఇంట్రావీనస్ క్యానులా ఈజ్ యూజ్డ్ ఫర్. సరే, నేను మళ్ళొక్కసారి క్యానులాస్ యొక్క కలర్ కోడ్, వాటికి సంబంధించిన గేజ్ రైట్ ఒక్కసారి మాట్లాడదాం. టాపిక్ వస్తే మాట్లాడాలి. మీరు కూడా అంతే. మీరేం చేయాలి అంటే, ఇట్లాంటి ఏదైనా టేబుల్ టాపిక్స్ వస్తే, అంటే డిఫరెంట్ కలర్ సైజెస్లో ఉన్నాయంటే, అది సైట్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీస్ అడుగుతాడు అంటే ఇంజెక్షనల్ డిగ్రీ అడుగుతాడు. ఇంజెక్షన్ డిగ్రీ ఐఎం అడిగిన మీరు ఏం రాస్తారంటే, పక్కన ఒక డబ్బా కొట్టుకొని ఐఎంకి ఇంత, ఎస్సీకి ఇంత, ఐడికి ఇంత రైట్, ఐవికి ఇంత అని రాసుకోవాలి టక్కున. దట్ ఏం చేస్తుంది అంటే, అది మన మెమొరీ కెపబిలిటీని ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది, ఎన్హాన్స్ చేస్తుంది. సో మీకు ఆన్సర్ తెలిసిన ఆన్సర్ పెట్టకండి. ఏం చేస్తారు, అడిషనల్ ఇన్ఫర్మేషన్ రాసి యూ గో టు గివ్ ద ఆన్సర్. ఫైనల్ ఎగ్జామ్ లో కాదు, ప్రిపరేషన్ లో. ఫైనల్ ఎగ్జామ్ లో సార్ అదంతా రాయమన్నాడు అని చెప్పేసి నన్ను బదనాం చేయదు. ఐవీ క్యానులా సైజ్ అండ్ కలర్, కలర్ సింపుల్ అండి. 14 గేజ్ ఆరెంజ్, 16 గేజ్ గ్రే, 17 గేజ్ వైట్, 17 గేజ్ వైట్, 18 గేజ్ గ్రీన్, 20 గేజ్ పింక్, 22 గేజ్ బ్లూ, 24 గేజ్ ఎల్లో, 26 గేజ్ ఏమో పర్పల్. ఇది ఒక ఎత్తు అయితే, ఇది గేజెస్లో ఎత్తు. 18 గేజ్ గ్రీన్, 18 గేజ్ గ్రీన్. ఇది ఎక్కువగా ఎవరికి యూజ్ చేస్తారు అమ్మా? సర్జరీ ఎక్కువగా ఆర్తో. ఏంటి ఆర్తో? రైట్, ఆర్తో అని చెప్పొచ్చు కదా మనము రైట్. సర్జరీ ఆర్తో, ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో బాగా అడుగుతారు కాబట్టి. సర్జరీ అని ఆర్తో అని అడుగుతాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి. గ్రీన్ గురించి ఎక్కువగా అడిగాడు. మోస్ట్ కామన్ అది పింక్ అవుతుంది రైట్. సో పీడియాట్రిక్ ఏమైతుంది రైట్, అది పీడియాట్రిక్ ఎల్లో అవుతుంది. దీన్ని మనము ఇన్ఫాంట్ కూడా యూజ్ చేయొచ్చు. ఇన్ఫాంట్ నియోనేట్కి ఏది అవుతుంది అమ్మా? నియోనేట్కి పర్పుల్ అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కి ఏ సైజ్ యూజ్ చేయాలి అమ్మా? బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కి కూడా 18. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కి అంటే సర్జరీ ఆర్తో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఒక్కటే ఏం చేస్తారంటే 18 అనగానే హై ఫ్లో అని గుర్తుపెట్టుకోండి రైట్. గబగబా వచ్చేది గ్రీన్ రైట్. గబగబా వచ్చేది ఏంది? గ్రీన్. గబగబా దేనికైనా ఫ్లో అవసరమైతే అది గ్రీనే. ఆ గబగబా బ్లడ్ కావచ్చు, ఆ గబగబా రైట్ ఫ్లూయిడ్ కావచ్చు రైట్. స్పీడ్గా రావాలి అంటే గ్రీన్, దానికంటే స్పీడ్గా కూడా ఇస్తుంది గ్రే.
హైపోవాలమిక్ కండిషన్ లో ఇస్తారు. షాక్ అంటారు కదా, షాక్. హైపోవాలమిక్ లో ఇచ్చేది ఏది? గ్రే. హైపోవాలమిక్, హైపోవాలమిక్ కండిషన్ అంటే షాక్ లాంటి రికవరీ కండిషన్స్ లో మనం గ్రే ఇవ్వచ్చు. షాక్ లాంటి రికవరీ కండిషన్స్ లో గ్రే ఇవ్వచ్చు. ఇస్ ఇట్ వెరీ క్లియర్? సరే, ఇగో ఇది ఎంత అమ్మా? ఇది 18. ఇది ఎంత? 18 గేజ్. మెడిసిన్స్ ని దేంట్లో ఇవ్వచ్చు మనం? 20 గేజ్ లో ఇవ్వచ్చు, లేదా మెడిసిన్స్ ని 22 గేజ్ లో ఇవ్వచ్చు. 20 కంటే కూడా బెస్ట్ 22 గేజ్ మెడిసిన్స్ కి. 20 కంటే కూడా మెడిసిన్స్ కి ఏది బెస్ట్? 22 గేజ్ బెస్ట్, రైట్? ఆ తర్వాత నెక్స్ట్ సబ్కుటేనియస్ కి ఇన్ఫ్యూజన్ రైట్ ఉంటుందా? సబ్కుటేనియస్ అనేది ఇంజెక్షన్ ఉంటుంది. ఐవికి వస్తుందా అది? ఇది ఐవి కిందికే రాదు రైట్. ఇది ఎస్సీ ఇంజెక్షన్. న్యూ బార్న్ కి ఎంత ఇవ్వచ్చు అంటున్నా నేను? 26 గేజ్. సో ఆన్సర్ ఏంటి? ఏమిచ్చాడు? గ్రీన్ ఇచ్చాడా? ఓకే, గ్రీన్ ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. క్లియరా? ఎక్కువగా పీడియాట్రిక్ గురించి అడిగాడు, 24 గేజ్. అందరు ఆన్సర్లు పెట్టారు చాలా మంది. అప్పుడప్పుడు ఇన్ఫాంట్ గురించి అడుగుతారు, అప్పుడు కూడా 24 గేజ్. బట్ న్యూ బార్న్, నియోనేట్ అని అడిగినప్పుడు మాత్రం ఇదొకటి మాత్రం కొంచెం స్పెషల్ గా గుర్తుపెట్టుకోవాల్సిన. ర్యాపిడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ బ్లడ్ కంటైనింగ్ సిట్రేట్ రైట్, ఇందాక మీకు చెప్పానండి రైట్, ఎసిటిక్ సిట్రేట్ ఇస్తారు లేదా సిట్రేట్ ఫాస్ఫేట్, రెండు కూడా యాడింగ్ ఏజెంట్. గుర్తుపెట్టుకోండి, యాడింగ్ ఏజెంట్ ఏంటంటే రైట్. సో సిట్రేట్ ఫాస్ఫేట్ రైట్ డెక్స్ట్రా రైట్, సిట్రేట్ ఫాస్ఫేట్ డెక్స్ట్రా ఇస్తారు రైట్. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, బ్లడ్ ఏజెంట్స్, బ్లడ్ యాడింగ్ ఏజెంట్. బ్లడ్ యాడింగ్ ఏజెంట్లో ఎవరెవరు వస్తారంటే, ఒకటి ఏంటి, సిట్రేట్ ఫాస్ఫేట్ ఏజెంట్ ఇస్తాడు, ఇంకొకటి ఎసిటిక్ సిట్రేట్ ఇస్తారు, అంటే కలుపుతారు. ఇస్తారు అంటే ఐ మీన్ కలుపుడు. ఇందాక నేను చెప్పాను కదా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ హోల్ బ్లడ్ ఉందనుకోండి, హోల్ బ్లడ్ 350 ml బ్లడ్ ఉంటే 50 ml సిట్రేట్ ఫాస్ఫేట్ని యాడ్ చేస్తారు. అండర్స్టూడ్ వాడేసాడు? హోల్ బ్లడ్లో ఎలా మిక్స్ అయి ఉంటుందంటే, హోల్ బ్లడ్ ఎలా మిక్స్ అయి ఉంటుంది? సిట్రేట్ ఫాస్ఫేట్తో ఉంటుంది. ఇంతకు ఏంది సార్ ఈ సిట్రేట్ ఫాస్ఫేట్ అంటే, మీకు చెప్పాను కదా నేను, మనం కూడా ఇది వీళ్ళు సైన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు కనుక్కున్నారు, మనోళ్ళు దీన్ని ఎప్పుడో కనుక్కున్నారని చెప్పిన. యాడను కోసేటప్పుడు కొంచెం చింతపండు ఉప్పు వేసేస్తే ఆ రక్తము గడ్డగట్టదు, తర్వాత ఒక 3-4 గంటల తర్వాత దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ ఎలాగుంటుందో అలాగనే ఉంటుంది, అది వాటరీ వాటరీగా. ఆ వాటరీని ఆ మటన్లో కలిపితే సులాయి అవుతాయని చెప్తాను రైట్. ఇది ఎలా అంటే సిట్రేట్, దాంట్లో చింతపండు అనే సిట్రేట్ ని కలిపారు. చింతపండు అనే సిట్రేట్ ని కలపడం వల్ల ఇలా అవుతుంది, అది కూడా ప్రపోర్షన్ అండి. సో అంటే అది కలిపేటప్పుడు చింతపండు కొంచెం ఎక్కువైనా మోషన్స్ అవుతాయి, కొంచెం తక్కువ అయినా ఇరిగిపోతుంది, రెండు ఉంటాయి. కొంచెం ఎక్కువైతేనేమో మోషన్ అవుతుంది యాక్చువల్ గా ఆ రెసిపీ, కొంచెం చింతపండు తక్కువైంది అనుకో రక్తం గడ్డగట్టి ఆ రెసిపీ కాదు, మొత్తం ఇరిగిపోయి గడ్డలు గడ్డలు తయారైతాయి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రపోర్షన్ కూడా క్యాల్కులేట్ చేస్తారు. ఓకే, వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, నేను ఏమంటున్నానంటే సిట్రేట్ ఫాస్ఫేట్ ని యాడ్ చేయడం వల్ల ఏంటి ప్రమాదం అంటే, ఇది ఏం చేస్తుందో తెలిస్తే దీని ప్రమాదం మనకు అర్థమవుతుంది. ఇస్ ఇట్ వెరీ క్లియర్? నేను సిట్రేట్ యొక్క ఫంక్షన్ గురించి చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నా అంటే, సిట్రేట్ ఏం చేస్తుంది అంటే, సిట్రేట్ అనేది బాండ్ విత్ కాల్షియం అండి. కాల్షియం ఒక క్లాటింగ్ ఫ్యాక్టర్ కదా అమ్మా, బ్లడ్ లో 4th క్లాటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే కాల్షియం. కాల్షియం అనేది ఒక క్లాటింగ్ ఫ్యాక్టర్. ఈ కాల్షియం అనే క్లాటింగ్ ఫ్యాక్టర్ తో బాండ్ అయ్యేది ఏంటంటే సిట్రేట్. నేను చెప్పింది ఏమన్నా అర్థమైందా? వాట్ ఐ సెడ్, సిట్రేట్ ఏమో బ్లడ్ స్టోరేజ్ లో సిట్రేట్ ని కలుపుతారు, పాయింట్ నెంబర్ 1. అసలు సిట్రేట్ ని కలపడం వల్ల రక్తం గడ్డగట్టట్లేదు, పాయింట్ నెంబర్ 2.
సిట్రేట్ని కలపడం వల్ల రక్తం ఎందుకు గడ్డకట్టట్లేదంటే, సిట్రేట్ అనేది క్లాటింగ్ ఫ్యాక్టర్ అయిన కాల్షియంతో బాండ్ అవుతుంది, బంధం పెట్టుకుంటుంది. ఇస్ ఇట్ వెరీ క్లియర్? సో దీనివల్ల అది గడ్డగట్టట్లేదు, ఖరాబ్ కావట్లేదు. ఇస్ ఇట్ వెరీ క్లియర్? అయితే ఇప్పుడు సిట్రేట్ ఏం అడిగాడు అంటే, ర్యాపిడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ బ్లడ్ కంటైనింగ్ ఏముంది? సిట్రేట్ ఎక్కువైతే ఎవరితో బాండ్ అవుతుంది? ఆటోమేటిక్ గా బ్లడ్ లో కాల్షియం లెవెల్ తగ్గుతాయా పెరుగుతాయా? అమ్మా నార్మలే ఉంది, నువ్వు ఇచ్చినావు, ఎక్కువైతే ఎట్టయితుంది? వీడు ఇన్ని పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ ఒంటరికి ఎద్దుకుంటాడు, అర్థమైందా? ఎవరితో నేను వెళ్ళిపోయిన తర్వాత వాడు ఉన్నానట్టే. అమ్మా సి కాల్షియం ఎప్పుడైనా కానివ్వండి, గుర్తుపెట్టుకోండి, రైట్? కాల్షియం ఏమైతుందంటే, ఇక్కడ క్లియర్ గా మనం మాట్లాడుకున్నప్పుడు సిట్రేట్తో బాండ్ అయింది అనుకోండి కాల్షియం కాన్సన్ట్రేషన్ ఎక్కువైతుంది, రైట్? కాన్సన్ట్రేషన్ ఎక్కువైతుంది, దాని ఇండివిజువల్ లెవెల్స్ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కాన్సన్ట్రేషన్ అంటే దాని బలం అనేది ఎక్కువైతుంది, దాని ఇండివిజువాలిటీ, దట్ ఈస్ వెరీ సింపుల్, గుర్తుపెట్టుకోవాలి, దాని ఇండివిజువాలిటీ తక్కువైతుంది, రైట్? అయితే ఇప్పుడు మనం బ్లడ్లో దీని లెవెల్స్ని చెక్ చేసుకునేటప్పుడు ఎలా అయితే సార్ అంటే, దీంతో ఇది బాండ్ అయింది కాబట్టి బ్లడ్లో ఇది తగ్గుతుంది, బ్లడ్లో ఇది ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే ఏంటమ్మా అంటే ఏమవుతుంది? క్లియరా? హైపో కాల్సిమియా. ఇదంతా అర్థమైందా ఈ థియరీ? అమ్మా ఇక్కడ చూడండి, కంప్లైంట్స్ అన్నీ ఉంటాయి, ఇక్కడ ఇచ్చిన కంప్లైంట్స్ అన్నీ ఉంటాయి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఎడిపోయింది అది. కంప్లైంట్లు డిఫరెంట్గా ఉంటాయి, రైట్? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మెయిన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్లో కంప్లైంట్ ఏంటి అనుకున్నప్పుడు అది కంప్లైంట్ ఏంటమ్మా అంటే అది కంప్లైంట్, రైట్? కంప్లైంట్ అంటే ట్రాన్స్ఫ్యూజన్ అయిన 4 అవర్స్ తర్వాత వచ్చే ఏదైనా ఒక రియాక్షన్ని మనము కంప్లైంట్ అంటాము. దీంట్లో కొన్ని రియాక్షన్స్ ఏమో ఫాస్ట్గా అవుతాయి వితిన్ 30 మినిట్స్లో, దాన్ని కంప్లైంట్ అంటాము. కంప్లైంట్ అంటే ఏంటంటే, డ్యూ టు దిస్ దే రియాక్ట్ బై ద బాడీ కాల్డ్ యాజ్ ఏ కంప్లైంట్. మనం ఏదైనా ఒకటి ఇచ్చిన తర్వాత దానితో బాడీ రెస్పాండ్ అయితే దాన్ని కంప్లైంట్ అంటాం. ఏ రెస్పాండ్? నార్మల్ రెస్పాండ్ కాదు, రైట్? నార్మల్ రెస్పాన్స్ కాదు, రైట్? అబ్నార్మల్ రెస్పాన్స్ని కంప్లైంట్ అంటాం. వాట్ ఈస్ ద కంప్లైంట్? ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, డిలేయిడ్, ఇవన్నీ కంప్లైంట్లే మళ్ళీ, డిలేయిడ్ ట్రాన్స్ఫ్యూజన్, రైట్? రిలేటెడ్ టు కంప్లైంట్స్ ఆఫ్ అని అడిగాడు. ఏ ట్రాన్స్ఫ్యూజన్? డిలేయిడ్ ట్రాన్స్ఫ్యూజన్. సో డిలేయిడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇచ్చిన వాటిలలో ఏది? ఇక్కడ చూడండి, డిలేయిడ్ బ్లడ్, డిలేయిడ్ బ్లడ్. సో డిలేయిడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ రిలేటెడ్ టు ది కంప్లైంట్స్ ఆఫ్, రైట్? ఇక్కడ చూడండి, సర్క్యులేటరీ ఓవర్లోడ్ ఉంటుంది, సర్క్యులేటరీ ఓవర్లోడ్ ఉంటుంది, రైట్? అండ్ సెప్టిసిమియా ఉంటుంది, అండ్ ఐరన్ ఓవర్లోడ్ ఉంటుంది, అండ్ హైపోకాల్సిమియా ఉంటుంది. బట్ ఇక్కడ లాజిక్ ఏమడిగాడంటే, ఇవన్నీ కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్లో ఉండే కాంప్లికేషన్సే. వాట్ ఆర్ ద బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కాంప్లికేషన్స్ అంటే, ఆర్ 4 బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కాంప్లికేషన్. ఇది కూడా ఒక ప్రశ్నే, మీరు ఒక పాయింట్ కింద కూడా రాసుకోవచ్చు. వాట్ ఆర్ ద బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కాంప్లికేషన్స్ అంటే ఆర్ 4. దీనిలో ఎక్సెప్ట్ ఇస్తే గుర్తుపట్టవచ్చు మళ్ళీ మీరు, ఈ 4 కాకుండా ఏదైనా ఎక్సెప్ట్ ఇస్తే కూడా గుర్తుపట్టవచ్చు. అయితే డిలేయిడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటున్నాడు, డిలేయిడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. ఇక్కడ చూడండి, డిలేయిడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కనుక ఇచ్చినట్టయితే, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ మొత్తం జరిగిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రికరెంట్గా ఒక బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరిగింది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మల్టిపుల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, మల్టిపుల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. ఇక్కడ మల్టిపుల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కింద కనుక చూసినట్టయితే, సర్క్యులేటరీ ఓవర్లోడ్ పెరిగిన వెంబటే వచ్చేస్తుంది, పెద్ద డిలే ఉండదు. మరి సర్క్యులేటరీ ఓవర్లోడ్ అంటే తెలుసా, ఫ్యూజన్ మీద ఫ్యూజన్ వేసినాం అనుకో, ఇమ్మీడియట్గా ఇచ్చేస్తుంది, కాబట్టి దాంతో పెద్ద డిలే లేదు. డిలే అంటే ఆగి రాదు, ఆగి రాదు. సెప్టిసిమియా ఇన్ఫెక్షన్ అయిందనుకో, రైట్? ఇమీడియట్గా అటాక్ అవ్వచ్చు,
లేదనుకుంటే స్లోగా అటాక్ అవ్వచ్చు. దీనిలో రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి, ఏ ఒక్కటి కాదు. కానీ ఐరన్ ఓవర్లోడ్ ఉంది చూడండి, ఇది స్లోగా మళ్ళీ ఇరిగిన తర్వాత వస్తుంది. ఏమి ఇరిగిన తర్వాత ఐరన్ వస్తుంది సార్ అంటే, ఇందాక చెప్పాను కదా హీమోగ్లోబిన్, ఏది నువ్వు ఇచ్చిన ఎమ్మటే హీమోగ్లోబిన్ వంట పడుతుందా ఏంది కొంపదీసి, రైట్ చెప్పాను కదా. అంటే ఇక్కడ ఏమైంది, డిలే రియాక్షన్. ఏ రియాక్షన్? డిలే రియాక్షన్ లో కనిపించేది ఏందమ్మా అంటే ఐరన్ ఓవర్లోడ్. ఇమ్మీడియట్ గా తెలియదు, నువ్వు ఎంతైనా ఇచ్చేసే బ్లడ్ ఇమ్మీడియట్ గా ఐరన్ ఎక్కువైందని తెలియదు, తర్వాత తెలుస్తుంది. ఓకే సార్ తెలిసింది సార్, ఏమని తెలిసింది, ఐరన్ ఓవర్లోడ్ అయిందని తెలిసింది. మరి దీనికి ఏంది సార్ ఇరుగుడు, ఇరుగుడు అంటే దీనికి ఒక యాంటీడాట్ ఉండాలి కదా, యాంటీడాట్ ఉండాలి కదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇరుగుడు యాంటీడాట్. రైట్ యాంటీడాట్, యాంటీడాట్ రైట్. యాంటీడాట్ ఏంటమ్మా అంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏది ఏమిస్తామమ్మా అంటే రైట్ డెక్స్ట్రాన్ కాదు, డోరోట్రమైనా డోరోట్రమీనా, వాట్ ఎగ్జాక్ట్లీ? ఆహా కాదు, డోరోట్రమీన్ కాదు. డెఫరోక్సామైన్, డెఫరోక్సామైన్ ఐరన్ చీలేటింగ్ ఏజెంట్, ఐరన్ చీలేటింగ్ ఏజెంట్, ఐరన్ చీలేటింగ్ ఏజెంట్ డెఫరోక్సామైన్. అమ్మా ఏవిలు గివిలు కా తల్లి, రైట్. ఐరన్ కి యాంటీడాట్ రైట్ డెఫరోక్సామైన్, ఐరన్ యాంటీడాట్ ఏంటంటే డెఫరోక్సామైన్, డెఫరోక్సామైన్ అంటారు. ఐరన్ యాంటీడాట్ ఈస్ ఏ డెఫరోక్సామైన్, ఇది క్లియర్ రైట్. ఇందాక మీరు ఏదో అన్నారు, దేనికో ఏదో ఇందాక పాస్పేట్ ఏదో అన్నట్టు గుర్తిచ్చినారు రైట్. హెపారిన్ కి యాంటీడాట్ ఏంటి, హెపారిన్ యాంటీడాట్ ఏంటి, విటమిన్ కే రైట్. వార్ఫరిన్ కి ఏంటి, వార్ఫరిన్ కి ఏంటి, వార్ఫరిన్ కమ్మా. ప్రొటామిన్ సల్ఫేట్ దేనికి, ప్రొటామిన్ సల్ఫేట్ ఉందా రైట్, సో ప్రొటామిన్ సల్ఫేట్ దేనికి, అండ్ ప్రొటామిన్ సల్ఫేట్ దేనికి, విటమిన్ కే దేనికి, విటమిన్ కే దేనికి, ప్రొటామిన్ సల్ఫేట్ దేనికి అమ్మా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను రాస్తా ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం ఉండండి. ఇదో ఒకవేళ ఈ క్లూస్ కూడా చెప్తా, హెపారిన్ రైట్, హెపారిన్ కనుక ఓవర్ డోస్ అయిందనుకో ఏమిస్తారమ్మా అంటే రైట్ ఏమిస్తారు, ప్రొటామైన్ సల్ఫేట్ ఇస్తారు. అదే వార్ఫరిన్ కనుక ఎక్కువైంది అనుకో విట్ కే ఇస్తారు, విట్ కే ఇస్తారు, దట్ ఈస్ వెరీ క్లియర్. ఇక్కడ చూడండి హెపారిన్, హెపారిన్ రైట్, హెపారిన్ కి ఏమిస్తారని చెప్తున్నా నేను, ప్రొటామైన్ సల్ఫేట్, ప్రొటామైన్ సల్ఫేట్. అంటే మీకు హెచ్పి గ్యాస్ తెలుసా, హెచ్పి గ్యాస్ వంట చేస్తారు కదా, హెచ్పి గ్యాస్ ని గుర్తుపెట్టుకోండి. హెపారిన్ అనగానే ప్రొటామైన్, హెపారిన్ అనగానే ప్రొటామైన్ రైట్. ఇక్కడ డబ్ల్యూకే, ఏకే డబ్ల్యూకే రైట్, డబ్ల్యూకే గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టుకోండి, లేదంటే లేదు, కానీ హెచ్పి గ్యాస్ మాత్రం గుర్తుపెట్టుకోండి. హెచ్పి గ్యాస్ అంటే రైట్, హెపారిన్ కి దట్ ఈస్ వర్ ద క్లూ, దట్ ఈస్ వర్ ద క్లూ. యాంటీడోట్ ఆఫ్ ఐరన్ ఏంటి రైట్, డెఫరోక్సామైన్, డెఫరోక్సామైన్.
నర్స్ గివింగ్ ఆక్సిజన్ థెరపీ షుడ్ నో దట్ ఇట్ హ్యాస్ టు బి హ్యూమిడిఫైడ్ బికాస్ ఆఫ్ హ్యూమిడిఫైడ్ అవుతుందట. నర్స్ ఆక్సిజన్ థెరపీ ఇచ్చేటప్పుడు అది హ్యూమిడిఫైడ్ చేయాలి ఎందుకు? రైట్, ద నర్స్ ఈస్ గివింగ్ ద ఆక్సిజన్ థెరపీ టు నో దట్ రైట్ ఇట్ హ్యాస్ టు బి హ్యూమిడిఫైడ్. అది కంపల్సరీ తడిగానే ఉండాలి. ఎందుకు ఎందుకు తడిగా ఉండాలి? ఎందుకు తడిగా ఉండాలి? గ్యాస్ డ్రై కాబట్టి. ఆక్సిజన్ ఇస్ ఏ హాట్ ఎయిరా రైట్? ఆక్సిజన్ ఇస్ ఏ ఆక్సిజన్ ఇస్ ఏ అది కథ. సింపుల్ లాజిక్ ఎక్కడుందో వెతకాలి. ఆక్సిజన్ అనేది ఒక డ్రై గ్యాస్ అండి. ఈ గ్యాస్ అనేది మ్యూకస్ డ్యామేజ్ కాకుండా దాన్ని మనం వెట్ చేసి లోపలికి పంపించినట్టయితే మ్యూకస్ డ్యామేజ్ అనేది కాదు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏం పలుకుతుంది? ద మీనింగ్ ఆఫ్ సైనోసిస్ అని అడిగాడు. రైట్, మీనింగ్ ఆఫ్ సైనోసిస్ అన్నాడు. వాట్ ఎగ్జాక్ట్లీ ద మీనింగ్ ఆఫ్ సైనోసిస్? రైట్, సో దాన్ని ఏమని పిలుస్తున్నాం మేము? సైనోసిస్. ఇది దేని ఇండికేటర్? ఇది దేని ఇండికేటర్ అమ్మా అంటే హైపోక్సియా ఇండికేటర్. హైపోక్సియా ఇండికేటర్. హైపోక్సియా ఇండికేటర్ పేరేంటి? సైనోసిస్. హైపోక్సియా ఇండికేటర్ సైనోసిస్. సైనోసిస్ అంటే ఏ టైప్ ఆఫ్ చేంజెస్? బ్లూనెస్ ఆఫ్ ది స్కిన్. క్వశ్చన్ ని ఉల్టా పల్టా అడిగినా పల్టా ఉల్టా అడిగినా మీరు కన్ఫ్యూజ్ కావద్దు. క్లియర్? ఓకే. రెడ్నెస్ ఆఫ్ స్కిన్ ఇస్ ఏ టైప్? రెడ్నెస్ ఆఫ్ స్కిన్ ఏమంటాము? అరే రెడ్నెస్ ఆఫ్ స్కిన్ ఏమంటామండి? రూబర్ అంటాం. అరే రెడ్నెస్ ఆఫ్ స్కిన్ ఏమంటామండి? రూబర్ అంటాం. రైట్, సో రూబర్ అనేది ఏ సైన్? అరే రూబర్ అనేది ఏ కండిషన్ అండి? అమ్మా ఇన్ఫ్లమేషన్ అమ్మా. రూబర్ అనేది ఇన్ఫ్లమేషన్. అరే గోక్కున్నా గజ్జి పుట్టినా ఎర్రగైతుందిగా లేదా? స్కిన్ ఎర్రగైతుందా? దుమ్ము పడితే కోసం గోక్కుండవా? అరే దాని ఇన్ఫ్లమేషన్ అంటారు అమ్మా. ఎర్రగైతే ఇన్ఫ్లమేషన్ అంటారు. రైట్, ఇన్ఫ్లమేటరీ అందరు తెలుసు కదా. కోలార్ తెలుసు, రూబార్ తెలుసు, అండ్ ఇంకోటి ఏంటి? కాలర్, రూబో, ఎడిమా. రైట్, మొత్తం ఫైవ్ కార్డినల్ సైన్లు కదా. ఫైవ్ కార్డినల్ సైన్లు ఏంటి? మళ్ళీ ఇన్ఫ్లమేషన్కి ఫైవ్ ఏంటి? ఇన్ఫ్లమేటరీ ఫైన్. మళ్ళీ ఇది కూడా రాయదా? ఇన్ఫ్లమేటరీ రైట్ కార్డినల్ కార్డినల్ సైన్. ఇన్ఫ్లమేటరీ కార్డినల్ ఏంటమ్మా? ఇన్ఫ్లమేటరీ కార్డినల్ ఫస్ట్ ఫస్ట్ ఏం రాద్దామంటే రూబార్ రెడ్గా అయింది, కోలార్ రైట్ కోలార్, ఆ తర్వాత డోలార్ రైట్, ఆ తర్వాత ఎడిమా. ఈ నాలుగు ఉంటాయి. ఐదోది ఏమో ఫంక్షనోలాస్. ఐదోది ఏంది? ఫంక్షనోలాస్. ఫంక్షనోలాస్ ఇస్ ఇట్ క్లియరా అమ్మా? రూబర్ అంటే మళ్ళీ రాయాలా ఇక్కడ? రూబర్ అంటే రెడ్నెస్ రైట్. ఆ తర్వాత కోలర్ అంటే? కోలర్ అంటే ఇక్కడ ఎడిమా అంటే స్వెల్లింగ్. డోలర్ అంటే పెయిన్. డోలర్ అంటే పెయిన్ రైట్. ఫస్ట్ ఇక్కడ చూడండి ఏమేమి అవుతుంది అంటే వాట్ ఎగ్జాక్ట్లీ అంటే ఫస్ట్ రెడ్ అవుతుంది, ఆ తర్వాత కోలర్. కోలర్ అంటే వామ్త్. వామ్టింగ్ కాదమ్మా, కోలర్ అంటే వామ్. డోలర్ అంటే పెయిన్. ఎడిమా అంటే స్వెల్లింగ్. ఈ ఫోర్ ని మనము కార్డినల్ అంటాము. ఏమంటాము? కార్డినల్ సైన్ అంటాము. వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ దీస్ ఆర్ ద కార్డినల్ సైన్. సరే, దీంట్లో రెడ్నెస్ ఆఫ్ స్కిన్ అంటే ఏంటి? దేని యొక్క ఇండికి కార్డినల్ సైన్? ఇన్ఫ్లమేషన్ యొక్క కార్డినల్. అట్లా ఇస్తాడమ్మా, ఇన్ఫ్లమేటరీ కార్డినల్ సైన్ ఆఫ్ ఇయర్ రెడ్నెస్ ఆఫ్ స్కిన్ కలర్. అది ఏమవుతుందంటే రూబా. ఓకే, ఎల్లోనెస్ ఆఫ్ స్కిన్ కలర్ అవుతుందా? రైట్, ఎల్లోనెస్ ఆఫ్ స్కిన్ కలర్ దేని ఇండికేటర్? రైట్, దేని ఇండికేటర్ అమ్మా అంటే జాండిస్. జాండిస్ జాండిస్ రైట్, దేని ఇండికేటర్ ఇది అమ్మా? దేని ఇండికేటర్? ఇంక్రీస్డ్ బైల్ లెవెల్స్. ఇంక్రీస్డ్ బైల్ కి ఇండికేటర్. ఇంక్రీస్డ్ బైల్, బైల్ పిగ్మెంట్. బైల్ పిగ్మెంట్ డిపాజిట్ ఇన్ ద స్కిన్. బైల్ పిగ్మెంట్ డిపాజిట్ ఇన్ ద స్కిన్. ఇంక్రీస్డ్ బైల్ పిగ్మెంట్ డిపాజిట్ ఇన్ ద స్కిన్. ఏ కలర్ కనిపిస్తా స్కిన్? రైట్. సో ఇప్పుడు ఇది కూడా చెప్పేసేయండి. నార్మల్ స్కిన్ కలర్
అమ్మా నార్మల్ స్కిన్ కలర్ పింక్. నార్మల్ స్కిన్ కలర్ ఏంటమ్మా? పింక్. నార్మల్ స్కిన్ కలర్ పింక్. ఓకే, ఇంకోటి కూడా రాస్తా. రైట్, సో ఇంకోటి కూడా రాస్తా. కలర్లెస్ స్కిన్, కలర్లెస్ స్కిన్, కలర్లెస్ స్కిన్ అమ్మా. పేలర్, ఏలార్. కలర్లెస్ స్కిన్ ఏమో, పేలర్. దేని ఇండికేటర్? డిక్రీజ్డ్ హెచ్బి ఇండికేటర్, డిక్రీజ్డ్ హెచ్బి ఇండికేటర్. ఇప్పుడు ఇదంతా అర్థమైందా? ఫండమెంటల్ ఆఫ్ నర్సింగ్ నేర్చుకునేటప్పుడు ఫండమెంటల్స్ ని నేర్చుకున్నా ఒక మార్క్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా పెద్ద చదువులు కాదు, ఫండమెంటల్స్ ఇవి, ఫండమెంటల్స్.